Good morning to Suman TV viewers. How are you people? I hope you are all good and fine. Well, today let us know something about spoken English. Firstly, let me introduce myself. My name is Hima Bindu. I did post graduation and many diploma courses in English as well as in other foreign languages. Keeping aside all these things, I did learning disability diploma and also early childhood care and education. So today, to all my viewers, I want to say something to you. Now let us slowly dive into the topic. Okay viewers, can we start? Yes, I'm very happy that you are all in front of this and to hear about it. Okay, today the topic is the spoken English. Now when you move into the spoken English, there are lot channels talking about this, but what is the speciality? Why should we watch this program? That is the major thing, right? That makes the difference of it, right, my dear viewers? Now in this concept, in spoken English, me Bindu, Hima Bindu, I would proudly say that I'll slowly make you drive from the basic level to the effective communication skills to the higher level. Now in this aspect, so to reach the 1000 steps, first step is very important, I guess. Am I right, viewers? Yeah, good. Well, in this aspect, let us first, for few episodes, let us strengthen our basic level and then structure it up to the higher level communicative English. ఇప్పటి వరకు మనము ఇంగ్లీష్ లో విన్నాం కదా. హిమబిందుకి ఇంగ్లీష్ ఒక్కటే వచ్చు అనుకుంటున్నారా? లేదండి బాబోయ్, ఐ నో తెలుగు ఆల్సో, నాకు తెలుగు కూడా వచ్చండి. సో మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా, ఫ్రెంచ్ కానీ, ఇంగ్లీష్ కానీ, స్పానిష్ కానీ, ఏది నేర్చుకోవాలన్నా కూడా ఒక లాంగ్వేజ్ అయితే రావాలి. మనకు తెలుగు బాగా వస్తుంది, మనం తెలుగు స్పీకర్స్ మీ కాబట్టి తెలుగు నుంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాము అనేది కూడా ఒక ప్లస్ పాయింటే మనకు, ఇస్ ఇట్? ఇప్పుడు నాతో ట్రావెల్ చేస్తూ మీరు బేసిక్ గ్రామర్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్సెస్ దగ్గర నుంచి హై లెవెల్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ వరకు కొన్ని ఎపిసోడ్స్ తర్వాత యూ కెన్ సీ ద డ్రాస్టిక్ చేంజ్ ఇన్ యూ పీపుల్. మీకే తెలుస్తుంది, ఓహో బేసిక్ లెవెల్ స్టార్ట్ చేశాము, కొద్ది రోజుల తర్వాత మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము, తర్వాత మంచి ఇంగ్లీష్ కాదు కరెక్ట్ ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతున్నాము అన్నది ఒక మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. సో అందువలన వీ స్టార్టెడ్ దిస్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ హిమబిందు. నా ఇప్పుడు మనము బేసిక్ ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దాం. దేనికైనా ఫౌండేషన్ ఇంపార్టెంట్ కదండి. సో లెట్ అస్ లెర్న్ ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ నుంచి విల్ ట్రావెల్. యాజ్ ద ఎపిసోడ్స్ గోస్ ఆన్ యూ కెన్ సీ ద హయ్యర్ లెవెల్ ఇంగ్లీష్ అండ్ విత్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అండ్ కరెక్ట్ ఇంగ్లీష్ విత్ అ స్ట్రక్చరల్ ఇంగ్లీష్. ఓకే, నౌ ఇన్ దిస్ ఎపిసోడ్ లెట్ అస్ స్పీక్ అబౌట్ సమ్ ఫ్యూ టాపిక్స్. ఒక లేమ్ మ్యాన్, ఏమీ తెలియకుండా ఈ ఎపిసోడ్ చూస్తే కొద్ద గొప్ప మాట్లాడగలగాలి, ఇది దీని ప్రత్యేకత. నౌ ఇందులో కొన్ని స్టాక్ వర్డ్స్ నేర్చుకుందాం మనం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, థ్యాంక్ యూ. ప్లీజ్ వ్యూస్, యా గుడ్, ప్లీజ్, థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ, వెల్కమ్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ మై డియర్ వ్యూస్, థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ, వెల్కమ్. దిస్ ఈజ్ వన్ పార్ట్. అండ్ అనదర్ పార్ట్, గ్రీటింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ వెన్ యూ మీట్ ఎ న్యూ పర్సన్, వెన్ యూఆర్ టాకింగ్ టు ఎ పర్సన్. తెలుగులో కూడా మనము ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే నమస్కారం పెడతాం, ఇజంట్ ఇట్ నా? ద సేమ్ వే ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, హాయ్. దిస్ ఇస్ ఇన్ఫార్మల్, అంటే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మనకన్నా చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు యూ కెన్ యూజ్ దిస్. ఓకే, నౌ వన్స్ అగైన్ ఐల్ రిపీట్ ఆల్ ద స్టాక్ వర్డ్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ, వెల్కమ్, గుడ్ మార్నింగ్,
good afternoon, good evening, good night, hi. Okay, viewers? Yeah, good. Now, taking all this, మనం ఒక కాన్వర్జేషన్ చేద్దాం, చిన్న కాన్వర్జేషన్. లెట్ అస్ సీ, నేర్చుకున్నగానే సరిపోదు కదా, వీ షుడ్ నో హౌ టు యూజ్ దెమ్ ఆల్సో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఇజ్ంట్ ఇట్ నాట్. నౌ లెట్ అస్ స్లోలీ మూవ్ టు ద యూసేజ్ ఆఫ్ ఇట్. బిఫోర్ మూవింగ్ టు ద యూసేజ్ ఆఫ్ ఇట్, మనకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా వీఆర్ యూజింగ్ వర్డ్ హౌ ఆర్ యూ, తెలుగులో అదే మీరు ఎలా ఉన్నారు, ఇజ్ంట్ ఇట్. సో హౌ ఆర్ యూ, దానికి ఆన్సర్ ఏమని చెప్తాము, వాట్ ఆన్సర్ విల్ బి గివింగ్, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ, రైట్. నౌ యూజ్ దిస్ ఇన్ ఎ మినీ కాన్వర్జేషన్. నౌ వెన్ వీఆర్ టేకింగ్ అవుట్ ద కాన్వర్జేషన్ టాపిక్, లెట్ అస్ హ్యావ్ ద కాన్సెప్ట్ కాల్డ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. Dear viewers, let us have a clarity on this. Majority of the people are doing a mistake over here. Ante chaala mandi maatladetappudu tappulu dollutu untayi. So we need to correct that particular part. Nerchukoneetappude perfect ga nerchukunnam anante that's very good for us, and also we can help our children also at home, isn't it not? Now, what is the difference between formal and informal? ఫార్మల్లో తెలుగులో వచ్చేసి మీరు అంటారు, ఇన్ఫార్మల్ అంటే నువ్వు అంటారు. ఓకే, మనకు ఇంగ్లీష్లో అంత డిఫరెన్స్ చేయకపోవచ్చు, కానీ మిగతా లాంగ్వేజెస్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండింటి మధ్యలో. టేకింగ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్ మనం చూసుకుంటే కనుక ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్లో ఎలా యూస్ చేస్తాం వీటన్నింటిని, లెట్ అస్ సీ. నౌ లెట్ అస్ టేక్ టూ క్యారెక్టర్స్ A and B. రెండు క్యారెక్టర్స్ పేరు తీసుకున్నాం, ఒకటి ఏ అని మరొకటి బి అని. నౌ వీళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత దే ఆర్ మీటింగ్ అట్ ఏ పాయింట్. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనుకుందాము, ఒక చిన్న స్టోరీ లాగా తీసుకుందాం. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ బాగా మంచిగా సెటిల్ అయిపోయారు. అగైన్ ఒక అల్యూమినియం మీట్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లో కలుసుకున్నారు. అప్పుడు ఎలా మాట్లాడుకుంటారు, నేను చెప్పేది మరొకసారి, వీళ్ళు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఏ కేటగిరీకి వస్తారు, ఎస్ ఇన్ఫార్మల్ కేటగిరీకి వస్తారు. అప్పుడు వీళ్ళు ఇక్కడ స్టార్టింగ్ ఎలా చేస్తారు, వర్ దే గోయింగ్ టు సే గుడ్ మార్నింగ్ అట్లా చెప్తారా, లేదు, దే కెన్ యూజ్ వెరీ గుడ్ వ్యూస్, హాయ్ యూజ్ చేస్తారు. గుడ్, ఏ ఈజ్ టెల్లింగ్ హాయ్, హాయ్ బి, హౌ ఆర్ యూ. నౌ ఏ హ్యాస్ క్వశ్చన్, బి హ్యాస్ టు ఆన్సర్. Why we used it in the informal way? ఎందుకు అని అంటే బికాస్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి ఇన్ఫార్మల్గా వాడుతున్నాం. నౌ బి సేస్ హాయ్ ఏ, హౌ ఆర్ యూ, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, ఎస్ వెరీ గుడ్, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ, వెరీ గుడ్ వ్యూస్, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. నా మరొకసారి, హాయ్ ఏ సేస్ హాయ్ బి హౌ ఆర్ యూ, బి సేస్ హాయ్ ఏ ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ, అండ్ హౌ డూ యూ డూ. మరి ఇంకొకళ్ళకు మనల్ని వేరే వాళ్ళు మీరు ఎలా ఉన్నారు అంటే నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాం కదా, సేమ్ వే ఇక్కడ కూడా అన్నమాట. సో ఒకటేం నేర్చుకున్నాము, హౌ ఆర్ యూ నేర్చుకున్నాము, అదే క్వశ్చన్ని ఎలా అడగచ్చు, How do you do? Am I clear, viewers? Once again, Hi B, how are you? Hi A, I'm fine, thank you. And how do you do? అంటే మీరు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు, ఎందుకు ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు. Now, who is going to answer now? B is going, A is going to answer. ఏమని చెప్తారు, I'm fine, thank you. Am I clear here? So, ఇంకొకసారి మనం గ్రీటింగ్స్ వరకు వచ్చాం కాబట్టి లెట్ అస్ సీ దిస్. హియర్ ఏ బి ఆర్ ద టూ క్యారెక్టర్స్ వీ హ్యావ్ టేకెన్ అండ్ దీస్ టూ ఆర్ ఫ్రెండ్స్. వెన్ దీస్ ఆర్ ఫ్రెండ్స్ విల్ బీ యూజింగ్ ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్.
When we are using the informal conversation, we'll be using hi. Yes. Hi B, how are you? Hi A, I'm fine, thank you. And how do you do? How are you? ఇంకొక విధంగా ఏమని అడగొచ్చు? How do you do? Very good. I'm fine, thank you. Now both of them met, వాళ్ళిద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయేటప్పుడు ఏమని చెప్తారు? So then A says to B, bye. And B also says, bye. See you soon. See you soon. Once again I'm repeating. A says bye and B says bye. See you soon. ఇప్పుడు ఏం చేసాం? మనకున్న ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్లో మనము హాయ్ దగ్గర స్టార్ట్ చేసి బాయ్తో ఎండ్ చేసాం. అంటే ఇది ఒక కంప్లీట్ కాన్వర్జేషనల్ ఇంట్రొడక్షన్ బిట్వీన్ ద టూ ఫ్రెండ్స్. ఐఎమ్ ఐ క్లియర్? సో కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు ద మైండ్ ఆర్ ప్రాక్టీస్, నౌ లెట్ అస్ మూవ్ ఫ్రమ్ ఇన్ఫార్మల్ టు ఫార్మల్. ఇక్కడ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు ఇంగ్లీష్లో, వేరే లాంగ్వేజెస్లో ఉంటుంది కానీ ఇక్కడ అంత మెజారిటీ డిఫరెన్సెస్ ఏమీ ఉండదు. ఇప్పటి వరకు మనము ఇన్ఫార్మల్ నేర్చుకున్నాం. ఇంకొకసారి మనం ఒక్కసారి అన్నీ ఒకసారి చూసుకుంటే గనక దీస్ ఆర్ ద స్టాక్ వర్డ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యూ వ్యూవర్స్. ప్లీజ్ థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ, వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, హాయ్, హవ్ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. నౌ మనం నేర్చుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాము? ఫార్మల్ ఒకటి, ఇన్ఫార్మల్ ఒకటి అంటున్నాం. అన్నీ ఒకే రోజే నేర్చుకుంటే మనకు కూడా బుర్రకెక్కదు కదా, కాబట్టి కొద్ది కొద్దిగా ట్రావెల్ చేద్దాం. సో ఈ ప్రక్రియలో లెట్ అస్ లెర్న్ ఆర్ ఫోకస్ ఆన్ ఇన్ఫార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పీకింగ్. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటారంటే ఇది ఇన్ఫార్మల్. సో ఎలాగా? హాయ్ బి, ఎందుకంటే ఇదివరకే మనం చెప్పుకున్నాం టూ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏ బి అనేది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిశారు. సో హాయ్ బి, ఏ ఈజ్ సేయింగ్ హాయ్ బి, హవ్ ఆర్ యూ? హాయ్ బి ఈజ్ సేయింగ్ హాయ్ ఏ, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. అండ్ హౌ డూ యూ డూ? హౌ డూ యూ డూ అన్నా హౌ ఆర్ యూ అన్నా రెండు ఒకటే. ఓకే, నౌ ఏమి? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. అప్పుడు ఈయన హౌ డూ యూ డూ అన్నప్పుడు ఈయన కూడా చెప్పాలి కదా, నేను కూడా బాగున్నాను అనేసి. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. నౌ వెన్ దే ఆర్ గోయింగ్, దే విల్ బి సేయింగ్ బాయ్ బాయ్, సీ యూ సూన్. దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫార్మల్ బేసిక్ కాన్వర్జేషన్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్. వ్యూవర్స్, మై రిక్వెస్ట్ ఈజ్ లైక్ దెర్ ఈస్ అ సేయింగ్ కాల్డ్ యాజ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వైర్, ఇజంట్ ఇట్ నాట్? ఎవరికైనా తెలిసే ఉంటుంది, దిస్ ఇస్ ఐన్స్టైన్స్ ఫార్ములా. బట్ లెట్ అస్ ఇంప్రవైజ్ దిస్. ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ కమ్యూనికేటింగ్ కరెక్ట్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్. ఈ ఫార్ములా కనుక మనం ఫాలో అయితే ఇంగ్లీష్ మన ఫింగర్ టిప్స్ మీదే ఉంటుంది. దీనికి ఏం పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో నేను చెప్పింది ఇది ఒక్కటి, మీ పిల్లలతో ఇంట్లో కానీ పక్కన వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక్కసారి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకే వచ్చేస్తుంది. వెల్, లాస్ట్ ఎపిసోడ్లో వీ లెర్న్ సమ్ స్టాక్ వర్డ్స్, అంటే థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇవన్నీ నేర్చుకున్నాక ఎక్కడో ఒక చోట యూజ్ చేయాలి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక పెన్సిల్ ఇస్తారో ఒక బుక్ ఇచ్చేస్తారో మనకి, వీ షుడ్ సే థ్యాంక్ యూ. సపోజ్ లెట్ అస్ టేక్ ద హోమ్ అట్మాస్ఫియర్. ఒక మదర్ ఒక డాటర్ని తీసుకుందాం, ఇద్దరు కాన్వర్జేషన్ ఎట్లా ఉంటుంది. సో మదర్ డాటర్ అనగానే ఫార్మల్కి వెళ్ళిపోతుందా అది ఇన్ఫార్మల్కి వెళ్తుందా? Yes, informal conversation antaru. Very good viewers. Now slowga, please step with can. I don't want to go deeper in this, just can. Remember this word. With this we can do a lot useful polite conversation. Ante పిల్లలతో కానీ బయట వాళ్ళతో కానీ ఎవరితోనైనా కూడా పొలైట్గా మాట్లాడితే దాని రిజల్టే వేరే ఉంటుంది. సో ఫోర్త్, మై డియర్ వ్యూవర్స్, నేను చెప్పేది ఏంటంటే ఈ వర్డ్, ఈ క్యాన్ యూస్ చేసి మనము సెకండ్ ఎపిసోడ్లోకి వెళ్దాం. నౌ సీ, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ లెట్ అస్ టేక్ పేపర్ అన్ ఆబ్జెక్ట్. విత్ దిస్
let us frame a sentence. Emani adugutamu deeniki let us take from some verbs antaru veetini em antaru verbs verbs ante enti action words yes action words ante e pani chese kriya padalu antaru telugulo now what do we call this one drink good to drink ivanni manam general ga vaadede intlo is it now what do we call this one yes to eat good to sing to yes to wave very good to jump good so chaala verbs untai manaku deentlo manam ee roju 1 2 3 4 5 ok sari repeat chestan mee kosam to drink to eat to sing to wave to jump to take yes good to bring to go these are all the basic things which we need right day to day life lo ekkuvaga vaadtu untam and inkokati marchipoyanu to come yeah these are the basic verbs what are the basic verbs to drink to eat to come to sing to wave to jump to take to bring to go now how do you frame it manam elaga use chesam ivaithe nechukunnamo manaku vachesindi okay ivanni daily use chestam kabatti and deenni can tho kalpali ela kalpali elaga club chesi maatladali ante now what is the object we have taken paper glass of water good and pen pencil is it now let us these are the examples I am giving now what is this deeniki you I ee rendittini ela use cheyalo nechukundam so first thing I can అన్ని ఇక్కడ బోర్డ్ మీద రాసిన వాటితోనే ఫ్రేమ్ చేస్తున్నాను ఒక్కసారి చూడండి ఐ క్యాన్ ఫస్ట్ వర్బ్ ఏంటి డ్రింక్ గుడ్ ఐ క్యాన్ డ్రింక్ టీ ఓకే వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ అంటే ఏంటి మనం దీన్ని పొలైట్గా నేర్చుకోవాలి ఫస్ట్ పొలైట్ వే ఆఫ్ స్పీకింగ్ టు ద పీపుల్ మేక్స్ మచ్ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్ so to drink to eat to come to sing to wave to jump to take to bring and to go now when we mix with I and can now manaki deeper grammar avasaram ledhu urike just ela structure frame chestamo chusukundam I can drink tea okay now deenni oka vela meeru tea taagutara ఎలా అడుగుతాం మనము తెలుగులో ఇంగ్లీష్లో క్యాన్ యూ డ్రింక్ టీ ప్లీజ్ వీ లెర్న్ దిస్ ఇన్ ద ఫస్ట్ ఎపిసోడ్ ప్లీజ్ ఇజ్ంట్ ఇట్ క్యాన్ యూ డ్రింక్ టీ ప్లీజ్ మీరు టీ తాగుతారా రైట్ ఐ క్యాన్ డ్రింక్ టీ క్యాన్ యూ డ్రింక్ టీ నౌ లెట్ అస్ టేక్ పేపర్ as an object and let us take a verb bring now my dear let us take a name a my dear a name of a person please can you bring paper for me so here in this whatever what are we doing we are saying that my dear a please can you bring a paper for me a paper తీసుకొని రా అంటే ఇన్ఫార్మల్ గా పిల్లలతోనైనా సరే see the way you respect the people the way you get it back మనం మీరు అని మాట్లాడితే వాళ్ళు కూడా మీరు అనే మాట్లాడతారు మీరు నువ్వు అని మాట్లాడితే వాళ్ళు నువ్వు అనే మాట్లాడతారు సో బేసికల్ గా ఏంటి అంటే ఇంట్లో ఒక
పాత సెయింగ్ ఒకటి ఉంది, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఫర్ ఎవ్రీ చైల్డ్. ఎవరైనా కావచ్చు. సో ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం ఎంత పిల్లలకి పొలైట్నెస్ నేర్పిస్తే దే విల్ హ్యావ్ ఎ గుడ్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్, వాళ్ళకి మంచి సక్సెస్ రేట్ ఉంటుంది లైఫ్లో. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని లెట్ అస్ యూజ్ సమ్ స్టాక్ వర్డ్స్ టు ఫ్రేమ్ అ క్వశ్చన్ ఫామ్. హౌ డు వీ డూ దాట్ మై డియర్ ఏ? ప్లీజ్ క్యాన్ యూ బ్రింగ్ పేపర్ ఫర్ మీ? ఎట్లాగే పేపర్ ప్లేస్లో ఇంకొకటి పెడదాం, గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే, వెరీ గుడ్. కెన్ యూ ఫ్రేమ్ ఇట్? ట్రై అవుట్ ప్లీజ్. మై డియర్ ఏ, ప్లీజ్ క్యాన్ యూ బ్రింగ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ మీ? వెరీ గుడ్, సూపర్. నౌ లెట్ అస్ రీప్లేస్ ద గ్లాస్ ఆఫ్ వాటర్ విత్ పెన్. యా, మై డియర్ ఏ, ప్లీజ్ క్యాన్ యూ బ్రింగ్ అ పెన్ ఫర్ మీ? Yes, very good viewers, you are on the track. Very good, I'm so happy for that. Now let us take the verb go. Can you? Yes, very good. My dear A, please can you go out to bring vegetables? Go, bring, rendu vaadam mall ok sari cheptan. My dear A, please can you go out to bring vegetables? మనం డైలీగా వాడతాం వెజిటేబుల్స్ తీసుకొని రా అని చెప్పి కదా, దాన్ని ఇంగ్లీష్లో పొలైట్గా ఎలా చెప్తున్నాము? మై డియర్ ఏ, ప్లీజ్ క్యాన్ యూ గో అవుట్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ ఫర్ మీ? రైట్. నౌ సో వెన్ టూ వర్బ్స్ ఆర్ త్రీ వర్బ్స్ కెన్ బి యాడెడ్ ఇన్ ఎ సెంటెన్స్ టు గెట్ ఆర్ ద వర్క్ టు బి డన్ దో. రైట్. నౌ ద అనదర్ వన్ ఈజ్ విత్ క్యాన్ ఈజ్ యూ క్యాన్ jump on the floor. You can jump on the floor. Can you jump on the floor? Yes, very good. So manam ee episode lo em nechukuntunnamu, please add chesi can to we are making up the polite way of or requesting the people beside you, either the elder one or the younger one, to do the task to be done. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్లారిటీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ దీనికి సంబంధించింది. డైరెక్ట్గా మనము వాటర్ తీసుకొని రా అనే దానికి అలా అడిగితే ఒక 5 మినిట్స్ తెస్తాను, ఆ 5 మినిట్స్ ఎప్పుడో మనకు తెలీదు. అదే గనక మనము మాట్లాడే తరీకాలో కొంచెం పాలిష్ చేసి ఆ లాంగ్వేజ్ని, ఇఫ్ యూ ఆస్క్ లైక్ దిస్, లెట్ అస్ సీ, కెన్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్ మై డియర్, ఆర్ మై డియర్ ప్లీజ్ కెన్ యూ బ్రింగ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్, వాళ్ళు నో చెప్పడానికి ఉండదు, ఇజంట్ ఇట్. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ నవ్ ఎడీస్. సో మై డియర్ వ్యూయర్స్, వన్స్ అగైన్ ఐ రీక్యాపింగ్ ఇట్. సో బై యూజింగ్ ద వర్డ్ క్యాన్, by using the two subject pronouns I and you with a few list of verbs given to you, we framed a question tag as well as the sentence. In this aspect manam em nechukunnamo, my first episode lo nechukunna word use chestu manam oka sentence ni create chesam, frame chesam. Ela chesamo? My dear A, please can you bring a paper for me? Yeah, idivarku cheppinatte meere paper ni replace chesi water anagane you said this answer to me, isn't it not? Yes. Last class or last episode we learnt about usage of can and also some polite words, or we can also say them as magical words. Ninna poyina episode lo nechukunnattunnam manam, thank you, sorry, please. And also we learnt about can. Can to sentence ela frame cheyalo also we did it. Now just moving ahead, today let us focus on could. Right? So here in this aspect, could is used for pleasing. Could I use your pen? Could I use your sketch? Could I take your pencil to write? So this is a question format. Let us take could I
use your pen. So ee sentence lo I could. So this is question form. Evarinaina manam adagali anante, so can I take the pen ane badru, could I take the pen, could I use your notebook. So it these are all the polite ways. And intlo kuda, so could you please bring some water to me. So mothers pillalni adigetappudu gaani ledha friends lo gaani, so could is the most magical word to all the people. Andaru could use chesthe like manaku deny anedi undadu avatala vaalla daggar nunchi. They'll compulsory do our work. You try it, you'll be getting it. Okay, now so this is question form we learnt. And another thing is sentence. I could do this work. So what is I could do this work here? In this last class or last episode, we have structured with can with the verbs. Like we have taken drink, if you remember, drink, eat, wave, all these things we used, right? Like of about nearly 8 verbs we learnt, is it? Our 8 verbs used chese malli let us frame a sentence here. In this, see, could tarvata infinitive a verb ni alage use chestam, we don't change it, right? So I could bring my laptop here. So what is there in this sentence? This is could, is it? Could tarvata, what did we do here? We use bring. Yes, very good viewers. So we did not change the structure of the verb here. Basically with can, could, you will be using infinitive verbs. Enter ante grammar in depth ga ellakunda urke just we use it in the communicative English, like to make our work done. Now second thing is I could buy vegetables. You could drink this tea. See the sentences I'm using here. We can eat pizza. Everyone likes, I guess, is it? Yeah. Next one. Could you, see here, instead I, if you use you, could you speak English? Yes, good. Could you dance on the stage? Could you sing here? So ipude em chesamu, you tarvata we use the infinitive verb. Ante okati standard thumb rule you need to keep in mind is whenever you are using can, could, we'll be using infinitive verbs. We don't change the structure of the verb over there. Am I right? So a couple of examples I have given to you. You please try it out with the verb like drive. So how do we do this? Yeah, please listen. Could you drive? Did I change it? No, right? Yes. Could you drive the car? Yes, fantastic. I could do this work. I could drive my car. I could write a letter to Narendra Modi. See here, what we are doing, whenever we are using could form, once again I'm repeating, dear viewers, whenever we are using could, we'll be using infinitive verb, right? Well, now another thing is here, when we drive in deeper of it, we'll be learning about could you buy an ice cream, because it's a summer, right? Everyone likes to have an ice cream, is it? So could you buy an ice cream? Good. Here, see, how do you answer for this? Whenever you is there in a sentence question form, we will be using I. You changes to I. Okay, so could you buy an ice cream? Yes, I could. We don't change the structure of the sentences. Basically here in this, we don't change the structure of it. After the could, we'll be using the same verb. So forth, once again I'm repeating, viewers, here after using can or could, you'll be using the infinitive verb, right? Well, so
coming to the last episode, we learnt about can. So when we are doing the can also, we did not change the verb. Same way, it reflects here also. Henceforth, my dear viewers, could you buy an ice cream for this? We'll be using yes, I could. Right. This you have given an affirmative answer. What do you mean by affirmative answer? Ante positive answer. Ante yes, I do it. Yes, I drive it. Yes, I cook. Yes, I learn. These are all the affirmative sentences. Now, how if you don't want to, if you don't want ice cream, how do you say that? No, I couldn't. So, or could not. Couldn't is the short form. Could not is the elaborated structure of this. Okay. Now, here, when you are giving a negative answer, you will be using couldn't. When you are giving a positive answer, you will be using could. Can, could, couldn't. Am I clear? Once again, I am repeating, my dear viewers, the three forms. Can, could, couldn't. So, when we are asking a person to do our task, it is very important to know about these three forms or the three structures. Basically, the thumb rule here you need to keep in mind is after could, you will be using infinitive verb. Well, let us switch to one more magical word called may. Before entering into this, idi nechukune mundara manamo last episode lo can, could, couldn't nechukunnam. Ante negative answer ela ivvalo nechukunnamu, affirmative ante positive answer ela ivvalo nechukunnamu, question framing ela cheyalo nechukunnam kada. Asalu can annapudu may enduku ravatledha meeku ee question? Yes, some of you are saying yes, yes, yes kada. Well, so ikkada may anedi vaadedi endukante this is a more powerful word than can. Ante can you give some water ane badalu may you please give some water to me, that will be more pleasing. And em ayipothundante edutu vaallu flat ayipoyamana pani chesi pettaru anamata. Okay viewers, I hope intlo meeru kuda try cheyandi mee pillalato chuddam elaga mee pani cheyyaro mee maata enduku vinnaro chustanu nenu kuda. You will be getting it compulsory. Just chupistaru manaki pillalu gaani pedda vaallu gaani evaraina kuda adi ikkada pettu ane badru please may you please keep this bag over there anedi chudandi. Keep the bag over there ane chudandi enta difference untundi kada. So viewers, okka sari marok sari cheptunnanu, may is like such a magical word. Miracles just chupistundi idi. Edutu vaadiki cheyyakoodadu anna intention unna kuda వాళ్ళలో చేయాలి వీళ్ళకి అనేది ఒక పాజిటివ్ వైబ్స్ జనరేట్ అవుతాయి. ఈ వర్డ్ యొక్క పవర్ అట్లాంటిది. ఓకే వ్యూవర్స్, నౌ దీని గురించి కొంచెం నేర్చుకుందాం. మనకి ఇన్డెప్త్ ఏం అవసరం లేదు, కొద్దిగా అసలు ఏంటి ఎలా యూజ్ చేయాలి ఎలా సెంటెన్స్లో ఎలా పెట్టాలి. ఓకే, నౌ ఐ మే వర్క్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. Okay, this is a lengthy sentence. Din badalu I may use this pen, is it? Instead going to the above one, let us switch to this. Okay viewers, well I may use this pen. Mir can, could okka sari recap cheskunte dantlo kuda after can and could you use infinitive verb కదా. సేమ్ వే మే తర్వాత కూడా వీఆర్ యూజింగ్ ఇన్ఫినిటివ్ వర్బ్. దిస్ ఇస్ అ జనరల్ సెంటెన్స్ లైక్ అఫర్మేటివ్ సెంటెన్స్. ఐ మే యూజ్ దిస్ పెన్, ఐ మే డ్రింక్ కోల్డ్ వాటర్. డ్రింక్ అనేది నేర్చుకున్నాం కదా. ఐ మే ఈట్ పిజ్జా, ఇస్ ఇట్? సో ఇస్తే బాగుంటుంది కదా ఎవరైనా. గుడ్, వెల్ దీన్ని క్వశ్చన్ నేర్చుకు సెంటెన్స్ చెప్పాం. దీన్ని క్వశ్చన్గా ఎలా అడగాలి, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో మే యూ ప్లీజ్, ఈ వర్డ్ నేర్చుకున్నామా మనము? వి లెర్న్ దిస్ వర్డ్ ఐ గెస్. మే యూ ప్లీజ్ బ్రింగ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. దిస్ ఆల్సో వి లెర్న్ లాస్ట్ ఎపిసోడ్, రైట్? మే యూ ప్లీజ్ బ్రింగ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఆర్ ఇంకా ప్లీజ్ వద్దు అని అంటే కూడా యూ కెన్ యూజ్ మే యూ బ్రింగ్
glass of water ani kuda anachu. So either you can use may you please or may you bring. May you bring, again see here, this is the question form, isn't it not? Ante painade mi affirmative sentence, ide mi question form. Question form lo em chestunnamu, ee may ki please ki madhyalo you pedutunnam ante. లేదు నాకు ఇంకా టిపికల్గా ఉంది నేను ప్లీజ్ యూస్ చేయను అని అంటే కూడా పర్వాలేదు. యూ కెన్ డైరెక్ట్లీ సే మే యూ బ్రింగ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ డియర్. సపోజ్ దెర్ ఇస్ అ బాయ్ కాల్డ్ దినేష్, మే యూ ప్లీజ్ మే యూ బ్రింగ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ దినేష్. నో అని చెప్తాడా అబ్బాయి? నో, అస్సలు చెప్పడు. వెళ్ళి హీల్ బ్రింగ్ ద వాటర్. Are you connecting it? Yes, good. So, ఏం చెప్పుకుంటున్నాం మనము? మే తర్వాత వర్బ్ వచ్చేసి ఇన్ఫినిటివ్. దీ రెండింటి మధ్యలో ఏముండాలి? యూ పెట్టేస్తే మీకు క్వశ్చన్ వచ్చేస్తుంది, అయిపోయింది. మే యూ డాన్స్ ఆన్ ద స్టేజ్, మే యూ రీడ్ దిస్ పేపర్, మే యూ ఈట్ ద పిజ్జా. సే నేను ఎలా చెప్తున్నాను, కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు. మే యూ వేవ్ యర్ హ్యాండ్, లాస్ట్ ఎపిసోడ్లో నేర్చుకున్నాం మనం వేవ్ అనేది, ఇస్ ఇట్. మే యూ స్విచ్ ఆన్ ద ఫ్యాన్. సీ వాట్ ఆమ్ ఐ డూయింగ్ హియర్, మేకి వర్బ్కి మధ్యలో యూ పెట్టేశాను అంతే. దిస్ ఈస్ ద క్వశ్చన్ స్ట్రక్చర్. నౌ ఇంకొకటి దీనికి ఆన్సర్ చెప్పాలి కదా, క్వశ్చన్ వేస్తే సరిపోదు, ఆన్సర్ కూడా రావాలి మనకు. సో ఐ మే, ఎస్, సో ఎస్ ఐ మే, ఐ మే నాట్. నెగటివ్ ఆన్సర్ ఎలా చెప్తాము? ఐ మే నాట్ బి డూయింగ్ దిస్. మే యూ డూ దిస్ వర్క్ ఫర్ మీ? I may not be doing this. May you drink this? I may not be drinking this tea. It's very hot. Ante emi manam em cheptunnamo negative answer ochinappudu not anedi pedutunnamu. Positive answer cheppetappudu not anedi use cheyyamu. Inkokka sari viewers, may is such a powerful magical word. When you use this may, your work will be done. As discussed earlier. Now here in this aspect, may you bring a glass of water? I may bring a glass of water to you. అది ఇంకా మీరు ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. యూ ప్లేస్లో ఐ పెట్టేస్తే మొత్తం క్వశ్చన్లోనే ఉంటుంది ఒకటి. ఇంకొకటి జనరల్ స్టేట్మెంట్, ఐ మే యూజ్ దిస్ పెన్. యు ఆర్ టెలింగ్ టు యువర్ సెల్ఫ్, I may drive this car. That is, you are creating a kind of positive vibes in you. I may be completing this task by evening. Ante ee roju evening lopala ee work complete chesesayal nenu. Ante you are telling, you are boosting yourself. Manaku manamu okay, by 12 o'clock I need to complete, I may complete cooking. Ante 12 kanta vanta chesesayali. Atla ante may is such a positive vibe which generates in manalo manake oka positivity techestund anamata. So viewers, once again I'm recapping you. One, we learnt can, could, couldn't, and also we learnt here may not. Yeah, this is a short form and NOT also be used or in idu varaku cheptunnatte. So may not, can you, na personal opinion entante వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వేరే వాళ్ళతో పని చేయించుకోవాలన్నప్పుడు కానీ క్యాన్ బదులు మే యూస్ చేస్తే యువర్ వర్క్ విల్ బి డన్. రాసిపెట్టుకోవచ్చు ఇది మీరు. ఓకే వ్యూస్, ప్లీజ్ హ్యావ్ అ లుక్ ఆన్ దిస్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ఇంగ్లీష్ విల్ బి ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. ఓకే, థ్యాంక్ యూ వ్యూస్. ఇంతవరకు జరిగిన ఎపిసోడ్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెడితే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో క్లారిఫై చేసేస్తాను. ఓకే వ్యూస్, ఒకసారి మీరు చెప్పిన ఎపిసోడ్స్ అన్నింటినీ జాగ్రత్తగా విన్నారంటే మీకే తెలుస్తుంది ఎక్కడైనా ఏమైనా అంటే చెప్పేటప్పుడు వినడం వేరే, వింటే అంత వచ్చేసినట్టు అనిపిస్తుంది మీకైనా నాకైనా. కానీ మీరు ఏకాగ్రతగా ఏకాంతంగా కూర్చొని విన్నా చూసినా అప్పుడు మనకు అసలు ఎంతవరకు అర్థమైంది అనేది మనకే తెలుస్తుంది. అట్లాంటప్పుడు మీరు జస్ట్ ఒక కామెంట్ పెట్టేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం క్లారిఫై చేసుకుందాం ఏమైనా డౌట్స్. ప్రతి ఒక్కటి నేను చదివి మీకు క్లారిఫై చేస్తాను. లెట్ అస్ జస్ట్ గో ఇన్ టు డీపర్ అండ్ దెన్ ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ లెట్ మీ సే మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యూ. థ్యాంక్ యూ టు ఆల్ ద వ్యూవర్స్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ యువర్ కామెంట్స్. ఐ బై సీయింగ్ ఆల్ దీస్ కామెంట్స్ ఐ ఫెల్ట్ బిట్ ఎంకరేజ్డ్ అండ్
Let us travel with me to learn perfect English with structural English. Well, viewers, once again, I have gone through all the comments which you have been posted. So, తెలుగులో మాట్లాడుకుంటే ఏమిటో మీ అందరికీ అందరూ నా ఫాలో అవుతున్నారని అనిపిస్తుంది. మనం తీసే వీడియోస్ అన్నీ చూస్తున్నారు మీరన్నీ ఎందుకంటే మీరు రాసే కామెంట్స్ కూడా నాకు అలాగ టచ్ అవుతున్నాయన్నమాట. సో నేనేమంటున్నానంటే కొంతమంది రాశారు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ కీప్ గోయింగ్ అని. ఫర్ ఆల్ ద థింగ్ పీపుల్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అందులో కొన్ని బోర్డ్ గురించి కొంతమంది మాట్లాడారు, మేము అది వర్కౌట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఉంటే నెక్స్ట్ దాంట్లో చూసి మళ్ళీ వీల్ వర్క్ ఇట్ అవుట్ అండ్ వెరీ సారీ ఫర్ దాట్. అండ్ అనదర్ థింగ్ కొంతమంది చెప్పారు హౌ డూ యూ డూ దాని గురించి చెప్పారనమాట. సి నేను చెప్పేది ఏంటంటే నీ ఇది ఒక లేమ్ మ్యాన్ చూసి వీడియో చూడగానే మాట్లాడాలన్న తపన మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ కూడా రావాలి. సో ఫోర్త్ నేను డీప్గా అది దానికి ఆ క్వశ్చన్కి అదే క్వశ్చన్ ఆన్సర్ అనేది ఐ నో దాట్ బట్ ఇన్ఫార్మల్లీ వీ కెన్ ఆల్సో సే ఫైన్ థ్యాంక్ యూ దట్స్ నాట్ అ మిస్టేక్ ఓకే వెల్ వ్యూస్ ఇంకా ఇంకొకటి కొంతమంది ఏమని అడిగారంటే ఇన్ఫినిటివ్ వర్బ్ గురించి మేడం మీరు చెప్పేటప్పుడు ఇన్ఫినిటివ్ వర్బ్ అని చెప్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు అన్నారు. సో ఇన్ఫినిటివ్ వర్బ్ అంటే ఏంటి? టు డ్రింక్ దీన్ని ఇన్ఫినిటివ్ వర్బ్ అంటారు. అంటే ఏంటి? వర్బ్తో పాటు టు వర్బ్ అంటే చెప్పుకున్నాం మనం ఫ్యూ ఎపిసోడ్స్లో గల్లా, ఇజంట్ ఇట్, క్రియాపదాలు అని తెలుగులో, ఇజ్ ఇట్. సో వెన్ ఎ వర్బ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టు వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్ఫినిటివ్ వర్బ్. అంటే వర్బ్ టూతో కలిసి ఉంటే దాన్ని ఇన్ఫినిటివ్ వర్బ్ అని అంటారు. ఆమె క్లియర్? వెల్ కెన్ యూ గో టుడే ఇన్ టు ద టుడేస్ టాపిక్ ప్లీజ్? Yes, viewers, very good. So let us take, so few episodes low we learnt about can, we learnt about could, may, please, good morning, greetings, informal conversations, we did all those things kada. Ippudu today's episode let us focus on like, don't like, and we let us do frame the question form also regarding this. అంటే లైక్ డోంట్ లైక్ డూ ఈ మూడిని యూస్ చేసి లెట్ అస్ వర్క్ ఇట్ అవుట్. అండ్ దీంట్లో వీ ఆల్రెడీ న్యూ దాట్ యూ అండ్ ఐ వీ లెర్న్ట్ ఇట్. యూ అంటే మీరు, ఐ అంటే నేను, ఇజ్ ఇట్. సో కీపింగ్ ఆల్ దీస్ టాక్ వర్డ్స్ లెట్ అస్ వర్క్ అవుట్ ద యూసేజ్ ఆఫ్ లైక్ డోంట్ లైక్ విత్ యూ అండ్ ఐ. రైట్, well viewers, here in this episode, as I said earlier, manam idvaraku anukunnatte like don't like danlato paatu do you I anna words ni teeskoni asal sentence ela frame chestam, chinna simple sentence, right? Now I use chesinappudu like, good, I like to read books, to read books, okay, I like to read books. To drink, we learnt it, right? I like to drink tea, is it? We all use it, right? Now I like to eat pizza. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? లైక్ అనేది వాడినప్పుడు వీఆర్ యూజింగ్ టూ ప్లస్ వర్బ్, ఇన్ఫినిటివ్ వర్బ్ని వాడుతూ వీఆర్ ఫ్రేమింగ్ ద సెంటెన్స్. దిస్ ఇస్ వన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. నౌ దీన్ని ఇఫ్ యూ వాంట్ టు సే సిస్, కొంతమందికి ఇఫ్ యూ నో దాట్ లైక్ కొంతమందికి కొన్ని ఇష్టం ఉండదు, ఇస్ ఇట్? సో ఇఫ్ ఐ వాంట్ టు సే ఐ డోంట్ లైక్, ఐ డోంట్ లైక్ to drink tea. See, if you take the above sentence, already in the few before episodes we discussed about the concept of affirmative sentences, that is nothing but a positive sentence and negative sentence, same carry forward chestu manamu this is an affirmative. I have taken the same example to get a clarity over here for you viewers. I like
టు డ్రింక్ టీ. ఐ ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఐ వాంట్ టు సే ఐ డోంట్ లైక్, అంటే నాకు ఇష్టం లేదని చెప్పాలి నేను. అప్పుడు ఏం చేయాలి, ఐ లైక్, సేమ్ సెంటెన్స్, ఐ లైక్ టు డ్రింక్ టీ. సి ఐ డోంట్ లైక్ టు డ్రింక్ టీ. సి జస్ట్ డోంట్ ఒక్కటే యాడ్ చేసాం ఇక్కడ. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ క్లోజ్ దిస్ డోంట్ దెన్ యూ కెన్ యూజ్ ఐ లైక్ టు డ్రింక్ టీ. వెల్ ఇఫ్ యూ యాడ్ డోంట్ ఇట్ బికమ్స్ అ నెగటివ్ సెంటెన్స్. సో ఐ డోంట్ లైక్ టు డ్రింక్ టీ. నౌ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ దిస్ సెంటెన్స్ ఇన్ ద నెగటివ్, హౌ డూ ఐ డూ? ఐ, ఎస్, వెరీ గుడ్ వ్యూస్, డోంట్ లైక్ టు ఈట్ పిజ్జా. రైట్, నౌ దిస్ ఇస్ వన్ థింగ్. సో టిల్ నౌ వీ లెర్న్ అబౌట్ లైక్ అండ్ డోంట్ లైక్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రీక్యాపింగ్ యూ, హియర్ వీ ఆర్ యూజింగ్ లైక్ విత్ ద సబ్జెక్ట్ ప్రొనౌన్ ఐ. ఐ లైక్ టు రీడ్ బుక్స్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ వ్యూవర్స్, టు రీడ్ బుక్స్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫినిటివ్ వర్బ్. వెన్ ఎ వర్బ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టు, వీ నేమ్ ఇట్ యాజ్ టెక్నికల్లీ యాజ్ ఇన్ఫినిటివ్ వర్బ్. నౌ ఆఫ్టర్ లైక్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ఫినిటివ్ వర్బ్. వెల్ నౌ ఐ లైక్ టు రీడ్ బుక్స్. ఇఫ్ యూ మూవ్ టు ద సెకండ్ సెంటెన్స్ ఆర్ సెకండ్ ఎగ్జాంపుల్, మై డియర్ వ్యూవర్స్, ఐ లైక్ టు డ్రింక్ టీ. నౌ ఇఫ్ యూ గో విత్ ద థర్డ్ ఎగ్జాంపుల్, ఐ లైక్ టు ఈట్ పిజ్జా. నౌ ఇఫ్ యూ వాంట్ టు పుట్ ద సేమ్ సెంటెన్స్ ఇన్ నెగటివ్, హౌ డూ వీ డూ? వీ నీడ్ టు యూజ్ డోంట్. వేర్ యూ షుడ్ పుట్ డోంట్? ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము కదా, దేర్ ఆర్ సమ్ రూల్స్, రైట్? సో వేర్ డూ వీ పుట్? వీ హ్యావ్ టు పుట్ బిఫోర్ లైక్, దట్ ఈస్ ఐ డోంట్ లైక్ టు డ్రింక్ టీ, ఐ డోంట్ లైక్ టు డ్రింక్ మిల్క్, ఐ డోంట్ లైక్ టు డ్రైవ్ దిస్ కార్. వాట్ ఆర్ మీ డూయింగ్? కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఆర్ యూ లిస్నింగ్ మై డియర్ వ్యూస్? ఐ డోంట్ లైక్ టు రీడ్ బుక్స్, ఐ డోంట్ లైక్ టు డ్రింక్ టీ, ఐ డోంట్ లైక్ టు ఈట్ పిజ్జా. ఇస్ ఇట్ క్లియర్? వెల్ కెన్ ఐ మూవ్ ఫర్దర్? యా, టిల్ నౌ యూ నో ఆర్ యూ లెర్న్ట్ అబౌట్ యూసేజ్ ఆఫ్ లైక్ అండ్ డోంట్ లైక్. బేసింగ్ ఆన్ దీస్ థింగ్స్ నౌ లెట్ అస్ వర్క్ విత్ డూ. ఓకే, వెల్ హియర్ సి డూ, లెట్ అస్ యూస్ డూ. డూ, వెన్ ఎవర్ డూ కమ్స్ ఇట్స్ అ క్వశ్చన్ ఫార్మ్, రైట్? సో వెన్ యూఆర్ యూజింగ్ ద క్వశ్చన్ ఫార్మ్ డూ, యూ, యాజ్ వీ డిస్కస్డ్ అర్లియర్ ఇన్ ద ఫ్యూ ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్, వీ డిస్కస్డ్ అబౌట్ యూ, యూసేజ్ ఆఫ్ యూ ఆల్సో. డూ యూ లైక్, సీ ద క్వశ్చన్ ఫార్మ్, డూ యూ లైక్ టు రీడ్ బుక్స్, డూ యూ లైక్ టు రీడ్ బుక్స్. Whenever you have do question form with do, you'll be answering either with yes or no. Once again viewers, when the question is framed with do, only I'm talking for today's concept, I'm not going deeper into this, just do. If you use do and answering should be done with either yes or no. Now, again you know, what is the usage of yes? When we use yes, the sentence will be affirmative, that is positive sentence. When we use no in answering, again you will be saying the negative sentence. Right, so do you like to read books? Yes, I like to read books. Now, once again, here you has changed to I. అంటే ఎప్పుడైనా క్వశ్చన్ ఫామ్లో యూ ఉంటే ఐగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఎస్, ఐ లైక్ టు రీడ్ బుక్స్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు సే ద నెగటివ్ ఆన్సర్, నో ఐ డోంట్ లైక్ టు రీడ్ బుక్స్, వాట్ డిడ్ ఐ డూ? ఐ కెప్ట్ యూ జస్ట్ డోంట్ హియర్ యాజ్ వీ డిస్కస్డ్ అర్లియర్, ఇస్ ఇట్? నో, ఐ డోంట్ లైక్ టు రీడ్ బుక్స్ ఇస్ ద నెగటివ్ ఆన్సర్. వన్స్ అగైన్ వ్యూస్, I'm just recapping the today's concept. It is of like, don't like. And I like to read books.
I'm giving the same examples so that it sticks in your mind. I don't like to read books. I like to drink tea. I don't like to drink tea. These are the few examples for affirmative and negative sentence. How do we frame the question? We frame the question by using do. Do you like to read books? Yes. I like to. Whenever the question form, you undante question lo, I ki. So, yes, I like to read books. Are they negative chapparante? What do I do? No, I don't like to read books. Okay, viewers? So, last episode, sanni chusamu, nechukunnamu, you are traveling with me. I'm so happy for that. Now, కొంచెం గుడ్ నేర్చుకున్నాం కదా, ఇంకొక మ్యాజికల్ వర్డ్ నేర్చుకుంటే ఎలా ఉంటుందంటారు? యా, గుడ్. సో కెన్ వీ ఫోకస్ టుడే ఆన్ వుడ్? ఇన్ దిస్ ఎపిసోడ్ లెట్ అస్ వర్క్ ఇట్ అవుట్ ఆన్ వుడ్, హౌ టు ఫ్రేమ్ ఎ క్వశ్చన్. దట్స్ అ వెరీ, ఇట్స్ అ మ్యాజికల్ వర్డ్, ఇస్ ఇట్? సో కెన్ ఐ, ఫస్ట్ వన్ ఈస్, ఎవరికైనా ఏదైనా ఆఫర్ చేయాలన్నప్పుడు, దిస్ వీ జనరలీ వీ యూజ్ ఫర్ వెన్ యూ ఆర్ ఆఫరింగ్ సంథింగ్ టు సమ్ వన్, రైట్? సో ఏంటిది అసలు ఇది అని అంటే, యా వుడ్ యూ లైక్ టు డ్రింక్ కాఫీ? ఎస్. సో చూడండి, ఒక్కసారి పాత ఎపిసోడ్స్ గుర్తు తెచ్చుకోండి, మీకే తెలుస్తుంది. యూ, మనం ఏం నేర్చుకున్నాం అక్కడ? డూ యూ లైక్ అనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాము? డూ ప్లేస్లో వుడ్ పెడుతున్నాం అంతే. ఏమి, ఇట్స్ నాట్ అట్ ఆల్ వడ్ వి సే లైక్ రాకెట్ సైన్స్ హియర్. ఇట్స్ అ సింపుల్. సో వుడ్ యూ లైక్ టు డ్రింక్ కాఫీ? ఇక్కడ ఏం చేసాము? వుడ్ తర్వాత యూ వచ్చింది కాబట్టి వీ యూజ్డ్ లైక్, రైట్? And to drink is the infinitive form of the verb. Why do we call it as an infinitive verb? Because drink is an action word that is associated with to, so forth, it becomes to drink. This is an infinitive verb, right? So once again I am saying to you, you like, because you vachindi kabatti like, very good. And to drink, infinitive verb, any tag of the sentence like coffee, tea, Pepsi, whatever it is. Okay, so I have taken coffee here. So would you like to drink coffee? Evaraina intiki vachinappudu you ask this sentence, it's like you are mesmerizing them. They'll feel very happy for that. That ambience is more important, right? Evaraina mana intiki vachinappudu manam enta premaga maatladithe anta baaguntundi kada. సో అది ఇవాళ రేపు ఏమైపోయిందని అంటే, ఒక చిన్న అంటే బియాండ్ ద సబ్జెక్ట్ అండ్ మూవింగ్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ మై పర్సనల్ ఒపీనియన్, ఇవాళ రేపు ఏమైపోయిందని అంటే, పీపుల్ అంత కమర్షియల్గా అయిపోయారని అంటే, ప్లాస్టిక్ ప్రేమలు అంటారు. సో దే డోంట్ ఫీల్ లైక్ మనం ఇంటికి వెళ్తే మాట్లాడడం అట్లాంటిదంతా ఏమి ఉండదు అసలు. ఊరికనే వచ్చారు, కూర్చోండి, అంతే. It's like cut paste matter untai. But if you add kind of love in that, then see, you feel it so comfortable talking to that particular person, right? So danike we are using a word would. Okka sa try chesi chudandi and you can see the pleasant smile on their face okka sari, because I experimented it and I'm enjoying that. So I feel that you are also going to enjoy that if you use this. Would you like to drink coffee? No any other further grammar rule I have taken. All these episodes lo manam nerchukunnade, I am using it here. You like to drink coffee. So dani mundu I placed would you like to drink coffee? Meek konjam coffee taagutara? Okay, now would you like to share the place? This one we'll be using when we are traveling. Koncham place undi ankonde, oka two seater undi, three members kuchalo, would you like to please share the place please? Koncham place emaina share cheskogalara? See, ఇట్లా వుడ్ అని యూజ్ చేసినప్పుడు దే డోంట్ సే నో టు అస్. అండ్ అగైన్ వన్ మోర్ న్యూ వర్బ్ వీ హ్యావ్ యాడెడ్ టు షేర్. ఓకే,
Now, one more thing I'm asking. Would you bring this parcel here? Please? Yes. Now, you might have recollected the first episode, which is please. That's one another magical word, isn't it not? So, now, would you bring... I did not use the word like. Ikkada use cheyaledu chudandi. So, what I said, would you bring this parcel here, please? Ante enti, they say like, yes. They don't deny your work as far as possible. They don't say no to your work. And a polite way of offering the things or making your work done. Would you like to take this pen? See, would anedi ochinappudu, it is a magical word. Once again, I am repeating. When people come to our house or when you are offering something to someone, then you can use would. Would you please share this to the boss? Would you please or would you like to give this pen to write? So what I made in the banks, majority people, they forget to take the pens and rush to the bank. We need a pen to write, isn't it? So would you please give your pen to me, right? Isn't it not? Yeah, very good viewers. So ippudu em nechukunnam deentlo okka sari recap chesthe, would వచ్చినప్పుడు లైక్ యూస్ చేస్తే టు డ్రింక్ టు వర్క్కి టూ పెడతాం. ఇక్కడ లైక్ లేకుండా వాడితే టూ తీసేసి వర్క్ రాస్తాం. అంతే సింపుల్గా. వుడ్ యూ గివ్ యువర్ పెన్, చూడండి టు గివ్ అనలేదు నేను. వుడ్ యూ గివ్ యువర్ పెన్, వుడ్ యూ బ్రింగ్ దిస్ పార్సల్? ఎందుకు? బికాస్ ఐ డి నాట్ యూస్ ద వర్డ్ లైక్. ఇక్కడ ఏం చేశాను, వుడ్ యూ లైక్ టు. ఇది మనం ఏదైనా వర్క్ చేయించుకోవాలా అని అంటే యూ కెన్ యూజ్ దిస్. If you want this, ఇక్కడ ఏమి లైక్ వచ్చినప్పుడు ఏం వాడతాము, టు వస్తుంది. అది యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్ వ్యూస్? సో బేసింగ్ ఆల్ ద థింగ్స్ వీ లెర్న్, వీ ఆర్ యూజింగ్ అండ్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్స్. ఐ మే క్లియర్ వ్యూస్? నౌ లాస్ట్ ఎపిసోడ్లో మనము ఒక కొత్త వర్డ్ నేర్చుకున్నాం కదా, గుర్తుందా మీకు? గుర్తుండే ఉంటుందిలేండి. ఇంకొకసారి మరి సారీని ఏమని అంటాము? Apologies, very good viewers, very happy. And a nice clap for you also. I'm very happy. Good. Well, ee roju inkokka word nerchukundama? Yeah, good. Good, good. Everyone saying thumbs up, right? Good. So, thank you. General ga vaade word idi kada, manam edaina ichinappudu thank you ani cheptam, isn't it? So, ippudu ee thank you ni elaga chep, inkokka word em vaadachu? Andaru thank you, thank you, thank you ani cheptunte that doesn't make the difference, right? సో ఎలాగ వాడతాము ఇప్పుడు థ్యాంక్ యూని? గ్రేట్ఫుల్, వెరీ గుడ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూని ఇంకో విధంగా ఏం చెప్పచ్చు? గ్రేట్ఫుల్, వెరీ గుడ్. రెండు వర్డ్స్ నేర్చుకున్నాం. వాట్ ఈస్ దాట్? సారీని ఏమని వాడచ్చు? అపాలజైజ్, వెరీ గుడ్ వ్యూస్. అండ్ థ్యాంక్ యూని ఏం వాడచ్చు? గ్రేట్ఫుల్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ థ్యాంక్ యూ, ఇన్ ద ప్లేస్ ఆఫ్ సారీ, ప్లీజ్ యూజ్ దీస్ టూ extended profound words. So that, let's see, why can't people listen to your when you are speaking in English? Okay, well, last episodes nunchi we are learning how to use could, can, and then may. We used all those things, some magical words we learned, and we are also, yesterday we learned about like, isn't it? Do you like, we asked. Now, till now we have introduced the you and I pronouns, subject pronouns. Now let us slowly dive into another concept. Well viewers, here, before doing that, let me introduce a new topic which is very useful for us in the further episodes. Now let us put in a pictorial way. Ante oka picture lo chupistanu. Now viewers, we are slowly driving into the subject pronouns concept. Intavarku we learnt it, right? Asal when we are using this kind of subject pronouns, what happens in the question form, what happens when we are doing it in the answer, is it? Now what are we are going to torch out now or learn? Subject pronouns, is it? Before this subject pronouns, we might have vaguely learnt about I, you. Ee rendu we were very comfortable. Now the another one is he, she, it.
and we go with we and they. This is the whole concept of the subject pronouns. Prior to this, we learnt about I, we learnt about you. Now, in this episode, let us work out on this particular he, she, it pronouns. What does they exactly means? Inka technical ga velte, you have like chala in depth ga velte, this is like a first person singular, second person singular, third person singular and cheptaru, manaku adantha avasaram ledu ippudu, as if we are learning in the basic level, and that too communicative English kabatti. So without like manam koncham will learn it in the earlier episodes lo ela nechukunamo alage nechukundam easier way lo. So what are we working out to in this episode? We are working out with he, she, it. Once again viewers, inkokkasari subject pronouns. Intavaraku we learnt about you and I, and apart from that, today we are learning about he, she, it. Ante ee moodu unnappudu what happens to the verb? There should be some change, isn't it? That we are going to learn in this episode. Well, my dear viewers, as we discussed earlier, now viewers, we learnt about the subject pronouns. So he, you, I nerchukunnam kada, ippudu today we are learning about he, she and it. What happens to this? And meeku gurte undutundi, second episode lo we learnt some verbs like to drink, to wave. Do you remember viewers? I think some viewers are connecting it, right? To drink, to eat, very good, to drive, to wave, to read. Okay, well, we learned some verbs, is it? Even me first second class lo, I guess, if I'm not wrong, meeke baaga gurtunnuntundi. So even we learnt it already, isn't it? Well, ee verbs malli again for some viewers posted that what is an infinitive verb ani monna adigaru chadivanu nenu comment lo. So again I am telling to you or repeating it to you, my dear viewers, to wave anedi it is when to is associated with a verb. Already we learnt like verbs are nothing but action words, danne kriya padalu antaru telugulo. Eppudaithe oka verb to tho associate ayi unte danini we say it as infinitive verb. Just a gentle reminder to you people, ante ninna cheppukunnam manamu malli inkokka sari. So repetition makes perfection, right? We get it stuck into your mind. Well, so here he, she, it, వీటితో ఉన్నప్పుడు ఇదివరకు ఏం చేసాము? ఇంకొకసారి యూ కానీ ఐ కానీ తీసుకున్నప్పుడు వీ జస్ట్ టేక్ ఇన్ దట్ వర్బ్ హియర్, అంటే టూ ఎరేస్ చేసేసి ఈ వర్బ్స్ మాత్రమే రాసుకున్నాం. ఇజ్ ఇట్ ఇట్ వీ డిడ్ దట్, ఇజ్ ఇట్? డూ యూ లైక్ ఐస్ క్రీమ్? ఎస్, ఐ లైక్ ఐస్ క్రీమ్. ఐమ్ రిపీటింగ్ ద ఎస్టర్డేస్ సెంటెన్స్, రైట్ వ్యూస్? గుడ్. నౌ హీ షీ ఇట్, ఈ మూడిట్లో all these three when they mingle or get associated or entangled with this verb, what happens? We need to add s to the verb. Ante read em avutundi? Let us take the first verb, is it? To read. Good. Now what happens when he, she, it is there? Yes, according to this we learnt like we need to add s to that. Very good viewers. Can I ask you one more question? Yes, drink. What happens to drink when you go with dento? He, she, it. Ee mooditto unnappudu what happens to the verb anedi we are learning it today, isn't it, in this episode. So here what happens to drink? Yeah, wonderful, it becomes or drinks, isn't it? Well, can I go with the next verb? Eat. Yes, good viewers, you are on the track. I'm so happy for that. So what happens to this? It becomes eats. Amazing, right? Now can I switch to the another one with your permission? Yeah, absolutely. To drive. Good. What happens to this? It becomes drives. Fantastic. Now what is the another one? Last but not the least, to wave. Very good viewers. So what happens to this?
Yeah, amazing. Good. So we learned this, right? There is. Do you just have a glance on these two set of verbs? We missed out one, isn't it? What is that? Yes, good. To go. We did not do this. See, all the verbs we did, like to read, to drink, to eat, to drive, to wave. But we did not come across to go. We just left it. Is it? Now, can we learn it? Yeah, very good. So, ఇంకొక చిన్న రూల్ ఇక్కడ. ఏం నేర్చుకున్నామో యూ ఇంకొకసారి రిపీట్ చేస్తాను బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోర్ ఓవర్ వైల్ స్పీకింగ్ మెజారిటీ ఆఫ్ ద లెర్నర్స్ కొంచెం తడబడతారు ఇక్కడ రీడ్స్ ఐ రీడ్స్ అనేస్తారు గబుక్కున సో అప్పుడు ఏమైపోతుంది గ్రామటికల్గా మనం ముందే ఫస్ట్ ఎపిసోడ్ ఇంట్రొడక్షన్లో నేర్చుకున్నాం స్పోకన్ ఇంగ్లీష్ విత్ బిందు అంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ స్ట్రక్చరల్ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్ ఇట్ ఇట్ లెర్న్ ఇట్ రైట్ గుడ్ నా ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది ఎస్ యాడ్ చేస్తూ వచ్చాం వర్బ్స్కి అందుకనే ఐఎమ్ జస్ట్ ఎంఫసైజింగ్ దిస్ పర్టిక్యులర్ రూల్ నా ఇంకొకటి టు గో ఇస్ ఇట్ నా ఇన్ దిస్ టు గో దిస్ ఈస్ ఎండింగ్ విత్ వాట్ గుడ్ ఓ ఇస్ ఇట్ వెల్ whenever the verb ends with o tamrul enti add s to the verbs when he she it is there that's mandate right now ikkadku vache sariki em ayipothundi go o tho end ayindi kada whenever the verb ends with o this changes to g o e s have you ever come across g o e s in your learning process did you learn it బికాస్ ద రూల్ సేస్ దాట్ యూ నీట్ యాడ్ ఎస్ అనేసారు కదా మళ్ళీ ఇది ఈ వర్డ్ ఎక్కడైనా చూసామా మనము మనకి ఇంగ్లీష్ రాకపోయినా కూడా పిల్లలు చదువుతున్నప్పుడు లేకపోతే న్యూస్ పేపర్లో చూస్తున్నప్పుడు వీ డి నాట్ కమ్ అక్రాస్ దిస్ వర్డ్ రైట్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్ కరెక్ట్ అప్పుడు ఏం చేశారు ఈఎస్ యాడ్ చేస్తారు అంటే ఇంకొక రూల్ ఏంటి వెన్ అ వర్బ్ ఈజ్ ఎండింగ్ విత్ ఓ వీ నీడ్ టు యాడ్ ఈఎస్ వన్స్ అగైన్ వి యూస్ ఫర్ యర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ లైక్ టు ద వర్బ్ when we are using he she it you have to add s to the verbs by removing to right now when the verb is ending with o what do we need to remove to as usual very good and what we need to add extra e g o e s because the verb is ending with o we are adding e s inkokati think This is an open-ended question to you all viewers. So, మీరు గోని గోస్ అనేసాం కదా ఇంకొక వర్బ్ ఓతో ఎండ్ అయ్యేది అది మీ చాయిస్ మీరు థింక్ చేసి రెడీగా పెట్టుకోండి దెన్ విల్ సీ హౌ ఇట్ వీ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇట్ అవుట్ ఫర్ us. Right, viewers? So, what did we learn? We learned the subject pronouns. Once again, I'm recapping you, my dear viewers. We learned the subject pronouns. I, you, he, she, it, we, they. Did we? Yes, I guess. Because earlier to this, we have a flower. Kada flower lopala, I wrote subject pronouns and rasan. Chutur petals lo, I, you, he, she, it, we, they rasan. Is it? Right. Good. Now, we slowly have taken into the learnt verbs. E verbs, when they are associating with he, she, it, what happens anedi? We are learning it. So, what did we do? We added S to the verbs. And another clue is if a verb is ending with O, we need to add ES to the verb. Am I clear, viewers? And I have given a small task for you. It's an open-ended question. Let us, you think what verb ends with O and we'll switch it to that. Okay? Till now, we have learnt about verbs, subject pronouns with the usage of do, does, isn't it not? Yeah. కొంచెం యూ లెర్న్ యూ నో దిస్ ఐ గెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాంట్ యా గుడ్ వ్యూస్ వాంట్స్ ఇస్ ఇట్ హియర్ యా సమ్ వన్ ఆర్ ఫ్రేమింగ్ ద రూల్స్ ఇన్ దేర్ మైండ్స్ ఇది వచ్చినప్పుడు ఓకే ఫైన్ మనం ఇదే యూస్ చేయాలి ఇది వచ్చినప్పుడు ఇదే యూస్ చేయాలని మీకు మీరు అనుకుంటూ ఉన్నారు ఐ నో దాట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ నౌ దిస్ ఇస్ యాజ్ యూజువల్ యూ నో ప్రెటీ మచ్ ఐ యూ వచ్చినప్పుడు అండ్ ఇక్కడ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వీ దే అనేది ఇంకొంచెం లేటర్ ఎపిసోడ్స్లో ఐల్ ఇంట్రడ్యూస్ మళ్ళీ అన్నీ ఒకేసారి అయితే కూడా యుల్ గెట్ కన్ఫ్యూజన్ రైట్ ఐ డోంట్ వాంట్ దట్ అండ్ హ్యావ్ అ మెస్ అప్ ఇన్ మీ యూర్ మైండ్స్ ఓకే సో వాంట్ వాంట్స్ యా గుడ్ ఐ వెరీ గుడ్ యూ
ही शी इट वेरी गुड एंड इफ यू वॉन्ट टू फ्रेम ए क्वेश्चन वाओ अमेजिंग डू हैप्पी वेरी गुड डज नाउ डू यू फाइंड एनी डिफिकल्टी इन फ्रेमिंग ए क्वेश्चन answering to it? No, right? So, as per my knowledge, as per me, I can say that we promised you in the day one that if you are following the episodes, you will be on track with English, if I'm not wrong. Is it? I think, personally, it helps you a lot. Is it? Well, viewers, so in episodes carry chesin tarvata, now, first episode ante koncham problem ga untundi evarikaina kuda. స్టార్టింగ్లోనే వీ కాంట్ గ్రాబ్ ఎవ్రీథింగ్ యాజ్ ద డేస్ గోస్ ఆన్ యాజ్ యూ జస్ట్ వాచ్ ద ఎపిసోడ్స్ ఇన్ ద సీరియల్ వే యూ విల్ బీ నోయింగ్ ద యూసేజ్ ఆఫ్ ఇట్ ఆర్ ట్రయింగ్ టు ఫ్రేమ్ ద సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్ బై టేకింగ్ అప్ అన్నోయింగ్లీ ఆర్ నోయింగ్లీ ఐఎమ్ మేకింగ్ యూ టు డ్రైవ్ ఇన్ టు ద ఎఫిషియంట్ ఎఫెక్టివ్ కన్స్ట్రక్టివ్ ఇంగ్లీష్ ఇస్ ఇట్ సో ఇక్కడ అన్నోయింగ్లీ నోయింగ్లీ అని ఎందుకన్నానంటే ఐఎమ్ నాట్ టేకింగ్ యూ టు ద రూల్స్ ఆఫ్ ఇట్ లైక్ డంపింగ్ ద రూల్స్ ఆన్ యూర్ హెడ్స్ ఇట్ మేక్స్ వెరీ కన్ఫ్యూజన్ సో ఫర్ స్లోలీ వీఆర్ ట్రయింగ్ టు మేక్ యూ లైక్ ఇట్స్ లైటర్ వే టు లెర్న్ ఇట్ సో ఇక్కడ ఐ యూ యూస్ చేసినప్పుడు వాంట్ డూ అనేది మీరే చెప్తున్నారు హీ షీ ఇట్ వాడినప్పుడు వాంట్స్ డజ్ అని మీరే చెప్తున్నారు సో వై కాంట్ వీ ట్రై అవుట్ ఏ క్వశ్చన్ నౌ Very good viewers, thank you. Can I go with the first question? Yeah. Do, what's the, apart from all the set of 8 verbs in this first episode, we have introduced one more verb to sing. Kotha nechukunam kada. So, yeah, do, good, you, want, to, do you want to, take, very good. This bag. Very good. Now, what do we do here? Do you want to take anedi malli kotta verb? Is it? Do you want to take this bag? Right. Good. Now, if you move to, like what answer, like we'll go with the answers, like once framing with the does also. I'm leaving the gap over here. Now, I'm going, switching to the next question. Yeah, does. Very good. Does she, very good, want, very good, does she want, to drink buttermilk, because it's a summer, right? And my humble request to all the viewers, drink lot water and buttermilk daily in your diet, okay? So take this as granted in the summer. You have to do that. You need to take care of yourself. That is your health. Is it? So moreover, telusina chinnadi entante buttermilk lo kuda you will be finding koddo goppo vitamin D anta. So ikkada em ayipothundi? Manaku sunlight lo unta vitamin D vastundani telusu. ఈ బిజీ స్కెడ్యూల్లో ఇన్స్టెడ్ స్టాండింగ్ 1 hour ఇన్ ద సన్లైట్ అనేది మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ పీపుల్ వీఆర్ డూయింగ్ ఇట్ బట్ కొంచెం బటర్ మిల్క్ కూడా యాడ్ చేసి తీసుకున్నాము అని అంటే యూ హ్యావ్ వైటమిన్ డి ఇన్ దిస్ ఆల్సో ఐ రెడ్ సమ్వేర్ ఇన్ ద హెల్త్ మ్యాగజైన్ సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ నాలెడ్జ్ విత్ యూ ఓకే సో డస్ షీ వాంట్ కమింగ్ బ్యాక్ టు ద ఇంగ్లీష్ డస్ షీ వాంట్ టు డ్రింక్ బటర్ మిల్క్ Now, here, what we are doing, does, with the third person singular, want, you are using, instead like, earlier episodes lo like vaadamu. Ikkada em chestunnamu? Want vaadutunnamu. Want to drink buttermilk. Okay? Now, what kind of answer we'll be giving over here? That is more important. So, do you want to take this back? Yes. You changes to? Yeah, good. I want to take this bag. Say, we are not changing anything. Take this bag. Is it? Now, if you move to giving it in a negative answer. No, I do changes to don't. So, I don't want
to take this bag. So here, what are we going here, or what are the changes, or what are the rules we are learning? Whenever we have do, when you frame with you, while you are answering, yeah, you are on the track, because we learnt it earlier. You changes to I. Good. Yes, I want to take this bag. No, I don't want to take this bag. Now, switching to the next question. Does she want to drink buttermilk? Yes. Good. Yeah. Yes. She, very good viewers. She, now what should I write? Yeah, wonderful. Very good. Yes, she wants. Yes, very good. Ikkada she vachindi kabatti wants rasesam. Yes, she wants to drink buttermilk. Am I clear? Now, no, she doesn't want to drink buttermilk. Okay, so these are all the simple structural interrogative form, ante question form, answering in affirmative and negative. Inkokkasari recap chesukundamu. Nenu ikkada ee board meeda rasina keywords tone I explained you here. Is it? Now, em cheppanu? Want and wants. ఇక్కడికి వచ్చేసరికి వాంట్ అనేది ఎక్కడ వాడతాము? వెన్ యు ఆర్ హ్యావింగ్ ఐ అండ్ యూ, వీ ఆర్ దే, విల్ బి యూజింగ్ ఇట్ ఇన్ ద లేటర్ ఎపిసోడ్స్. ఓకే, నౌ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గోయింగ్ విత్ వాంట్స్. వాంట్స్ వచ్చినప్పుడు హీ షీ ఇట్ అండ్ డూ డస్ తీసుకుంటే దిస్ గోస్ విత్ డూ అండ్ దిస్ గోస్ విత్ డస్. ఐ క్లియర్ ఆడియన్స్? నౌ టేకింగ్ దీస్ కీ వర్డ్స్ వీఆర్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్స్ లైక్ డూ యూ వాంట్ టు టేక్ దిస్ బ్యాక్. When you are answering in with an affirmative, yes, you changes to I want to take this bag. Now, no, I don't want to take this bag. See, did I change anything? No, right? Yeah, very good. Now, does she want to drink buttermilk? Or in the place of buttermilk, can you use anything like drinking like Coca-Cola, Pepsi, Sprite? Or Faluda, whatever you want, you can add it. I just gave an example. Now, here, if you are giving a affirmative answer, yes, she wants. Very good. So, because we learned this rule earlier only, she wants to drink buttermilk. If at all you want to say no, then no, she doesn't want to drink buttermilk. Am I clear, audience? Yeah, very good. Please keep this in mind. And in further episodes, we are going to make a conversation. Okay? Well, so be safe. And before winding up, I just want to drive you koncha polish word. Mana uses a words untai kada. Like say for example, sorry. General ga vaadtam manam. I'm sorry. I'm late. Is it? ఈ సారీని ఇంకొక వర్డ్ ఏం యూజ్ చేయొచ్చు? మీన్స్ సేయింగ్ సారీ ఇట్స్ ఎవ్రీ వన్ వాడేదే. మనం కొంచెం యునిక్గా ఉండాలని ఆలోచిస్తాం మనకు మనం, ఇజంట్ ఇట్? సో కొంచెం ఏం వాడతాము పాలిష్డ్ వేలో ఆర్ ప్రొఫౌండ్ లాంగ్వేజ్లో అని అంటే అపాలజైజ్. ఐ అపాలజైజ్. ఓకే, వెల్ లెట్ అస్ ట్రై. సారీలో ఏం వాడాలి? సారీ చెప్పాలనుకున్నప్పుడు అపాలజైజ్, ఐ అపాలజైజ్. రైట్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇట్లాంటివి కొన్ని మంచి మంచి వర్డ్స్ విల్ ఆన్ ప్యారలల్గా, ఇదే కాకుండా ప్యారలల్గా అవి కూడా నేర్చుకుందాం. సో దట్ ఆర్ ఇంగ్లీష్ విల్ బీ గుడ్ అండ్ పీపుల్ లైక్స్ టు లిజన్ వెన్ యూ స్పీక్. ఇజ్ ఇట్ వెల్? నౌ లాస్ట్ ఎపిసోడ్ వీ హ్యావ్ లెర్న్డ్ ద సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఇంకొకసారి రీక్యాప్ చేసుకుందాం. హీ షీ ఇట్ ఉన్నప్పుడు ఏమైపోతుంది? It changes, we are adding S to the verb and nechukuna. I'm just recapping so that like becomes a continuity. Right. Now, ippudu we are going to learn in this episode the difference of do and does. My dear viewers, here last episode's low, first episode nunchi teeskunte, I have introduced only do for you. Isn't it not? Like if you remember, we have gone for do you like to drive a car? Yes. Do you want a glass of water?
Do you want to drink a tea, cup of tea? Is it? So what do I do here? Do anedi chesam. Meek gurtunnataite, when I'm saying go, G-O, go, it changes to ES, we are adding ES. Right? That's one special rule we learned, isn't it? Now, here I gave an open-ended question to you. Trace out a verb which has O ending. Now, don't you think do has O as an ending? Now, what thumb rule we can use it? Yeah, good. We'll be adding ES to the verb does, it becomes does. Does it becomes does. Right? Good. So, do, does. When do we use this? As learnt earlier, these things we use with I, you. I'll write here for your convenience. I, you. Now, does eppudu vaadtha? Yes, good. Without framing me the question, you are answering it. He, she, and it. Very good. So, do goes with I, you. Does goes with he, she, it. Now, when you see this do and does, what happens? It gives instructions to our mind that it's a question form. Is it? Right. Okkasari manam nechukunna sentences loke veldam. Malli vere example kuda vaddu. So, the sentence is, do you like to drive a car? I'm giving a full sentence. Do you like to drive a car? Now, this is one. We learned this. Appudu nechukunnappudu kuda I told you, right? Like rendity madhyalo you pettese do you petteseyandi meeku vachestundi frame cheyadam. Tarvata verb edunte adi adi object petteste inka malli deeper grammar oddu manaki. It's very boring also. I don't want to dig deeper and deeper. Okay viewers, now we know this. We learnt it already. I guess you are practicing it. Now, let us slowly switch to does. Now, very good. Does. Deento associate avutundi does vachinappudu. Let us take the he form. Yes, good. Does he. Very good viewers. Thank you. Now, same sentence I am taking so that it becomes a clarity to you actually. Does he like, good, to drive, good, a car? Very good. Thank you, viewers. Well, see here. Does he like to drive a car? Emanna change vachinda asal ikkada? Only do place lo does pettamu. As does vachindi kabatti he pettamu. Ardham avutundha? Now, she pettalanukunte what do I write? Like, for example, yeah, good, does. He place lo, she. Why I used does, why not I used do here? Because we used third person singular subject noun. Am I clear? Yeah, does she. And the rest of the sentence is carry forward. Like, I'm taking the same example. Because you can have much more clarity when we are using it. So, do you like to drive a car? Does he like to drive a car? Does she like to drive a car? Right, viewers? Am I clear here? Once again, can I repeat? Yeah, good. So, whenever we have do, you will be having I and you. Whenever you have does, you have he, she, it. Taking this into, because we learnt it earlier. Now, keeping this in mind, what are we doing here? We are using the same thing to frame a question with the same rule. We are not changing at all. Now, it goes like, do you like to drive a car? Now, does you place low what? Yeah, good. You place low, we are using he. Does he like to drive a car? Good. Does she like to drive a car? The standard thumb rule here is once again viewers, because majority of the people are confusing here. That's the reason I'm emphasizing this and are strengthening it to get strengthened in your minds. So do vachinappudu I, you, does vachinappudu he, she, it. Either in the question form or in the affirmative form. Affirmative ante
Yes, good, very good. So affirmative forms lo we are using, we'll be using es to the verb. Does she, does he, do you. Right, Vyas? Is it clear? Is there any confusion here with the usage of do and does? When you just recap the earlier episodes with the usage of s to the verb and es to the verb, when the verb is ending with o, the same rule we are applying here and we are using it in the question form. Is it clear, viewers? Any doubts? Good. Please be posted in the comments and we'll see in the next episode. Okay. So last episode, we have learned he, she, it with verbs. Now, in continuation, inkokkasari oka episode venakala velthe, we learnt like. Yeah, good. Did we learn this verb? Yes, we had it, right? Two episodes back, I guess, if I'm not wrong, we learnt this like with do form. Adi malli vasdam. Ippudu prasthanike we go this one. Okay, here this like, what happens when it mixes with he, she, it, my dear viewers? Yes, good. It becomes likes. Fantastic. Now, can we frame a sentence? Yeah, good. Amazing. Now, let us take with he. So, he likes. Why I used S over here? Good, because it is he. If at all, in this place, if I used I, what will happen to here, to this? It becomes like. Very good, viewers. Now you got it. You are on the track. Right? Now, I like, he likes. What happens? Let us frame a sentence. Actually, sentence la padte, we'll be knowing it, right? So, he likes to sing a song. Is it? So, what are we doing here? He likes to sing a song. Adi I like kelte? I like to sing a song. Today we learnt a new verb, to sing. Is it? So, monna use chesina verbs kaakunda kotta verb use introduce chesanu ee roju. That is nothing but to sing. Right. So, I like to sing a song. He likes to sing a song. Now, when we use she, what happens? She likes to paint this picture. Am I clear? Now, can I go with the next one? It. Very good. It likes to drink water. Now, in these examples, if you notice, or observe what happened here. So, after last episodes, two episodes back, look, we learned, when we are learning about like, I like, you like. Here, what did we learn? We learned the usage of to with the verb, which is nothing but very good, viewers, infinitive verb. Fantastic. So, she likes to paint. Ante em chestunnam ikkada? Same verb ni alage pick chesi pedutunnam. We are not doing anything over there. Right. So, he likes to sing. Ante em ardham ayipoyindi? Inni examples cheppanu kada. Oka rule meere frame chesukondi mee mind lo. Emai undochu? Good. Now, can I repeat? Whenever we have likes, beside like, we have to use infinitive verb. Ante verb to tho associate ay undali. That is the standard thumb rule. Right. So, when we use like, see, like lo chudam. I like to sing a song. So I have taken the same example so that you don't get confusion when we are doing it. Well, viewers, see here, I like to sing a song. Now, in this, he likes to sing a song. What change did you observe in these two sentences? Yeah, some people are saying, I guess, to yourself, I'm happy for that. So, when the subject pronoun changes, good. When the subject pronoun changes, like for I and he, it goes for like. Rest all same. To sing a song, to sing a song. Ante ante, do you feel now English is very bit tough to learn?
No, right? Very good. So these are the simple sentences which we use in day-to-day life. I like to draw this picture. He likes to drive his car. So once again, in recapping, when the subject pronoun changes, the verb adjacent to the verb, malli inka main verb avanni manakoddu asalu, endukante it becomes very complicated when we use such technical words. We don't want that. So he likes to sing a song. And the simple standard thumb rule is, when the subject pronoun changes, like or likes changes. Idokkati gurtu pettukunte, then it becomes easy to frame a sentence. Suppose, for example, cook, if you take a verb to cook. Now, if you want to say you, appude em ayipothundi, like or likes? Yeah, like, good. So, you like to cook. Very good. Now, if I say I, yeah, some are telling the answer, very good. I'm very happy for that. Yeah, I like to cook. Very good. If at all, if you go for he, okay, he likes, very good viewers, very good viewers, he likes to cook. When you go with she, yeah, amazing, she likes to cook. Now, did you understand? Whenever we have the, when we are using like, the next verb should be to. It's to associated with any action. He likes to jump. I like to swim. Okay, till now how many subject pronouns we covered? When you just go through all these episodes, we have done with you, I, he, she, it. Now, intavarike familiar ayyaru kada koncham asala veetini em antaro nerchukundama? Yes, very good. Now, I, you, he, she, it. Is it? This is what we learned till now. Now, let us put it in a tabular form. Asalu enti idi? What heading can we give to this? Yes. What heading can we give to this? If you remember the flower, you will be understanding it. Yes. Very happy. Subject pronouns. Very good. Now, first starting lo cheppanu kada, flower vesinappudu first person singular adantha ani. Ippudu, now it is a time to know what is it exactly. Okay, that's too early. Now, what is I? It is first person singular. Very good. First person singular. What happens to this? Second person singular. Very good. What happened to this? Third person singular. Very good viewers. Third person singular. So, what heading can we give? Yeah, here we said first person singular, here we said second person singular, here we said third person singular. Okay, standard heading em pettesukochu manamu? I'll write for you. I'm removing the above sentence, please. Yeah. So, what heading can we put? Yes. Singular, someone is thinking and someone are saying, very good. Singular, subject, pronouns. Is it clear? So, then no need to write singular in every box. Is it? So, singular subject, what are singular subject pronouns? I, you, he, she, it. Ide order lo nerchukunte, it goes like this. The, yeah, yeah, good, 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 good. 1, 2, 3, what is this? Chinnappudu maths lo nerchukonuntam. Ascending order, fantastic viewers. See, okati okati increase aipothu potundi and ascending order e kada mari. Yes. So, I, you, he, she, it. Ide sequel lo nerchukunte, no need to remember what subject pronoun anadi. Automatically, our brain instructs us it is first, second, third. This is the order of learning. They make it very easy for you. Yeah. Thank you, viewers. We'll see you in the next episode. Bye.